సమస్య అయితే వచ్చింది, కానీ దీనికి పరిష్కారం ఎలా చేయాలో అర్థం కావడం లేదు. ఆ తల్లి ఆఖరి కోరిక తీర్చే దారి నువ్వే చూపించాలి స్వామి. అందుకే ఈ నిజం ఎలా చెప్పాలో, ఎవరికి చెప్పాలో అర్థం కాక నీతో మొరపెట్టుకుంటున్నాను. ఎన్ని సమస్యలు వచ్చినా వాణ్ణి మాత్రం అనాథని చేయను. నువ్వు నాతో ఉన్నావన్న నమ్మకంతోనే నేను ధైర్యంగా అడుగు ముందుకు వేస్తాను. అత్తయ్య గారు లేచారో లేదో అత్తయ్య గారికి ఒకేసారి నిజం చెప్పే కంటే ముందు ఆవిడ్ని ప్రిపేర్ చేస్తే బెటరేమో. ఆలోచనలు మారితే విషయాన్ని తీసుకునే విధానం కూడా మారుతుంది. అత్తయ్య గారు, రాజోతి ఈరోజు భోజనానికి రాలేదు. మర్చిపోయాను. అవును అత్తయ్య గారు, కొన్ని మర్చిపోవాలి. మర్చిపోతేనే మనం ముందుకు వెళ్ళగలుగుతాం. కాలం గాయాల్ని మాన్పించడమే కాదు, మరొక గాయం తగిలినా తట్టుకొని నిలబడేంత శక్తినిస్తుంది. మొదట తగిలిన గాయమే ఎప్పటికీ మాననంత బలంగా తగిలితే మరో గాయానికి చోటెక్కడుంటుంది జ్యోతి? భగవంతుడు చాలా గొప్పవాడత్తయ్య గారు. మోయలేని అనుకునే వాళ్ళకే మోయలేనంత బరువునిస్తాడు. అది అయిన వాళ్లతో పంచుకోవాలనుకుంటే ధైర్యం సరిపోదు. అలా అని ఆగిపోవడానికి పరిస్థితులు ఒప్పుకోవు. నువ్వు నాతో ఏదైనా చెప్పాలనుకుంటున్నావా జ్యోతి? అవునత్తయ్య గారు, ఒక ఆడదానికి జరిగిన అన్యాయం గురించి మీతో చెప్పాలనుకుంటున్నాను. ఒక ఆడదాని బాధేంటో ఇంకొక ఆడదానికి అర్థమవుతుందంటారు. విని మీరే న్యాయం చేయాలి. ఏంటా సమస్య? మీ ఫ్రెండ్ కల్పన గారికి వచ్చిన సమస్య లాంటిదే, కాకపోతే ఇందులో ఒక చిన్న మార్పు ఉంది. చిన్నత్తయ్య గారు, ఇలాంటి టైంలోనే మనం అత్తయ్య గారికి మరింత దగ్గరైపోవాలి. వర్కౌట్ అవుతుందంటావా? పదండి చెప్తాను, పదండి. చెప్పు జ్యోతి, ఆ సమస్య ఏంటి? అది మన అత్తయ్య గారు. కోసం జ్యూస్ తీసుకొచ్చాను, తాగు. అత్తయ్య గారు ముందు పాలు తాగండి, మీకోసం ప్రోటీన్ పౌడర్ కలిపి మరీ తీసుకొచ్చాను, తాగండి. ఇప్పుడు ఏమవుతు, అక్కడ పెట్టండి. అలా అంటావేంటక్క? నువ్వింకా నీ ఫ్రెండ్ నే తలుచుకుని బాధపడుతూ ఉంటే నీ ఆరోగ్యం ఏం కావాలి? నాకేం కాలేదిందు, తర్వాత తాగుతాను అని చెప్తున్నాను, అక్కడ పెట్టు. జ్యోతి,
ఇందాక నువ్వేదో చెప్తున్నావు కదా, ఏంటది? వీళ్ళ ముందు ఎలా చెప్పాలి? ఎవరో ఆడదానికి అన్యాయం అయిపోయింది అంటున్నావు కదా, ఎవరి గురించి చెప్పాలనుకుంటున్నావు? ఇంకెవరి గురించి అత్తయ్య గారు? ఆ కిట్టుగాడు వాళ్ళ గురించి అయ్యుంటుంది. ఎవడో మోసం చేసి పోయాడు, ఆవిడ గారు బిడ్డని కనేసి పోయింది. ఇలా ఆడవాళ్లని మోసం చేసే మగవాళ్లని రోడ్ల మీద పరిగెత్తించి కొట్టాలి. మళ్లీ జీవితంలో ఏ తప్పు చేయనీయకుండా జైల్లో వేసేయాలి. అలాగైతే ఇప్పుడు జైల్లో వేయాల్సింది బావగారిని. తాళి కట్టి నిన్ను తల్లిని చేసి ఆవిడ్ని, నిన్ను ఇద్దరిని మోసం చేశాడు. జ్యోతి, నువ్వు చెప్పు. నువ్వు చెప్పాలనుకున్నది ఆవిడ గురించేనా? అవునత్తయ్య గారు. ఇక న్యాయం చేయడానికి ఏముంది? జీవితమే ముగిసిపోయింది. ఆ బిడ్డని ఎవరైనా పెంచుకుందామని వస్తే వాళ్ళకి ఇచ్చేయడమే. సరిగ్గా చెప్పావక్క, నా మనసులో కూడా అదే అనుకున్నాను.